36 రోజులుగా తెలుగు వారి నాయకుడు మన తెలుగు దేశం పార్టీకే కాదు తెలుగు వారి నాయకుడు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు అనగానే తెలుగు వారికి ఒక బ్రాండ్ అనే నాయకుడిని అన్యపుణ్యం ఎరగని కేసులో ఇరిగించడమే కాకుండా వ్యవస్థలని మేనేజ్ చేసి 36 రోజులు ఈరోజు వరకు జైల్లో ఉండడమే కాకుండా అతనికి కనీస సౌకర్యాలు లేకుండా ఆయన ఇబ్బంది పెట్టిన విధంగా లోపల జైలు అధికారులు ప్రవర్తిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద సొంత కుటుంబ సభ్యులు ఏ రోజు మీడియా ముందుకు రానటువంటి భువనేశ్వరి గారు మాట్లాడుతున్న దాన్ని వక్రీకరించి ఈరోజు బయట సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ మేధావి అనుకునే ఒక ఎర్రిమప్ప కొందరు అర్థమారు ఈరోజు దాని గురించి నిన్నగా మాట్లాడటం రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు ప్రజలు కూడా ఎదురు చేయబడుతున్నారు. ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వెంత నీ బతుకెంత నువ్వెక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చావు? ఒక చిన్న ఉద్యోగం నుంచి సీఎం అని సీఎం ఆఫీస్ మొత్తాన్ని ఏమి మంత్రులందరికీ ఎట్టిగా ప్రవర్తిస్తున్నావే ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? అరగంట గంట ముందు చనిపోయేవాడికి హెల్త్ పెన్షన్ వేస్తారా? ఈ మాట అన్నాక మీ ఇంట్లో మీ భార్య నీకు అన్నం పెట్టిందా గడ్డి పెట్టిందా? నీకు అన్నం పెట్టిందా గడ్డి పెట్టిందా నీ భార్య? నువ్వు కరెక్ట్గా చెప్పు, నువ్వు గుళ్ళు మీ చేయాల్సిందని చెప్పు. 70 దేశాల్లో ప్రపంచంలో 70 దేశాల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోపలికి వెళ్తే 70 దేశాల్లో ఆందోళన చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పిలుప చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి గర్వించబడ్డ బిడ్డ నేను తెలుగు వాడిని చంద్రబాబు నాయుడు ఉన్న రాష్ట్రంలో ఉన్నామని చెప్పుకునే గర్వం ఉంది. నువ్వు కూడా ఏంటో ఫారణం నువ్వు ఆంధ్రప్రదేశ్ అనగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఎత్తేవాళ్ళు చెప్పు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అరగంట గంట చనిపోయే వాళ్ళకి పిండిస్తాను. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నీ లాంటి పాపాత్ములు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్న దగాకోడలు అందరి అరగంట గంట బుల్టెన్లు చూసేదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్తారు తప్ప ఆయనకేలా ఆయన ఒంట్లో బాగాలేదు అంతే. ఇలాంటి వారు బుల్టెన్లు చంద్రబాబు నాయుడు గారిని లోపలి వేయించిన వారు బుల్టెన్లు చంద్రబాబు నాయుడు గారిని నానా మాట్లాడేవారు బుల్టెన్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసే ఆయన నూరేళ్ళు నిండుగా బతికే సభలో కాదారు తప్ప నేనండి ఎనవల మాట్లాడే మాటలు సభ్య సమాజం వల్ల తలదించుకునేలా మాట్లాడు. నువ్వెంత నీ బతికెంత? చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అంటావా? చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారికి బ్రాండ్ అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారే. రేపు ఈ 5 ఏళ్ళలో నువ్వు దోచుకున్న అక్రమార్థులు కూడా బయటపెడతావు. నీ ఎన్ని కూడా ఇప్పుడు సబ్సిడీ సీలు నేను అవినీతికి దూరం అని నువ్వు మాట్లాడే మాటలన్నింటికి కూడా మీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు పెడతాడు అక్కడ? అవినీతిని చక్కగా ఎవరికి తెలియకుండా ఎలా దోచుకోవాలో వాళ్ళు పెడతాడు ఆ సీట్లో. ఈరోజు విజయసాయి రెడ్డి పెట్టాడు. విజయసాయి రెడ్డి కంటే ఎక్కువ
అనుభవములు మొత్తం మీ బంగారాలన్నీ బయటపడతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్న మాట మాత్రం నీ జీవితంలో నీ చివరి గడియల వరకు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నావా అని మాత్రం నువ్వు మనుషులైతే నువ్వు మనుషులైతే మాత్రం ఆ మాట మాట్లాడతావు. సజ్జల నువ్వు ఎదురవలసింది పోవాలో నేను నాకు అధికారం ఉంది. నేనేం మాట్లాడినా చెల్లింది. నేనెవరన్నా లోపల ఏకీకరణ అన్నా ఏదో ఎందుకు కూడా పెరగలేదు. మీరు ఎంతమందిని పీలుతారు? మీరు ఎంతమందిని పీలుతారు? దాన్ని ఇంటి పక్కనే ఉన్నా నేను నీ తేడా పెళ్లి కాలేజీ నుంచి నడుచుకుంటూ రావచ్చు, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఏంటో మీరు పీకేది ఎంతమందిని పీలుతారు చెప్పండి? ఎంతమందిని పీలుతారు? ఎంతమంది లోపలేస్తారు? కాబట్టి పెదవాళ్ళకి పదవులు ఇస్తే ఏం మాట్లాడతారో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఆ వ్యక్తిగత దోషం అనేది అలాగే ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మేధావి అనుకుంటాడు అతని కథనే. ఆయన ఎవరో తెలుసు కదా, రాజమండ్రిలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచి 2వసారి గెలవకుండా ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచి 2వసారి గెలవకుండా అక్కడ కలెక్టర్ కాలు పట్టుకొని దొంగచాటుగా గెలిచానని కలెక్టర్తో ఆర్డర్ ఇచ్చుకున్న వ్యక్తి ప్రతి వల్ల మనటి వరకు యూట్యూబ్లో ఆడిన మాట్లాడుతూ ఉండవాళ్ళు మరి పెద్ద మేధావి అనుకున్నారు. ఇప్పుడు పెద్ద వెలిపొక్కే కాకుండా ప్యాకేజీ లేడర్ అనుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాకేజీ అనేది మార్గదర్శకం మీద లేనిపోని మాట్లాడేవారు. ఆయన చనిపోయాడు, దుకాణం క్లోజ్ చేసేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాకేజీ ఇవ్వడం మొదలు పెట్టాడు. మళ్ళీ మార్గదర్శి అంశం బయటకు వచ్చింది. ఏదైనా సరే ప్యాకేజీ లేకుండా మాట్లాడటం అనేది జరగదు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక ఇవన్నీ కూడా ఇతర ఒక్కరికే తెలుసని ఏదేదో మాట్లాడతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ కేసు సిబిఐకి ఇవ్వమని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు అందని అన్నాడు ఈ కుక్క. వీళ్ళందరూ కుక్కలే నిజంగా చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫాదర్ లాగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకొని రాజమండ్రిలో మాట్లాడుతున్నాడు. ఉండవాలి అరుణ్ కుమార్ పెద్ద చదువుకున్నవాడివి, నేనేం చదువుకోరా, నీ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నాతో నువ్వు చర్చించవా, నువ్వు అవినీతిపరుడు అని నేను తెలియజేస్తా. నీకు రాజమండ్రిలో నువ్వు పేదవాడివి, హైదరాబాద్లో ఉన్నవాడివి, నీ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, నువ్వు ఎంత మోసగాడివా అండి. రాజశేఖర రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకున్నా, అలా జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేదని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళా, రాజశేఖర ముఖ్యమంత్రి అయితే రాజయ్య కోటలో ముఖ్యుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కిరణ్ కుమార్ రెడ్డి కోటలో కొండవర అరుణ్ కుమార్ ముఖ్యుడు, ఆమెకు చెప్పుల పార్టీ ఒకటి పెట్టించాడు, చెప్పుల పార్టీ పెట్టి పక్కన తిరిగి ఆయన కిరణ్ కుమార్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర ప్యాకేజీ తీసుకుని ఏకైక ప్యాకేజీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఉండవల్లి. ఉండవల్లి కాదు, పోసరవల్లి. అసలు ఉండవల్లే కాదు, పోసరవల్లి అరుణ్ కుమార్. పోసరవల్లి అరుణ్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం ప్యాకేజీ ఒక 4 రోజుల ముందు వరకు అందరూ అందరు ముఖ్యమంత్రుల దగ్గర అన్ని అప్పటి వరకు ప్రెస్ క్లబ్లో
ప్రతినిధులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి భారతలాగా మధ్యలో ఉన్న వ్యక్తిలాగా ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది చంద్రబాబు గారు ఇచ్చేసాడు చంద్రబాబు గారు అది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తే బాగుంటుంది నాకు అది చేస్తే బాగుంటుంది అని ఒక మధ్యవర్తితో ఊహించినట్టు బిడ్డ పెట్టాడు. తర్వాత అప్పుడు ప్యాకేజ్ అందింది వైఎస్ ఎన్న కుమార్ రాసయ్య ముగ్గురు దగ్గర అందింది చంద్రబాబు గారి దగ్గరికి వచ్చాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇలా ప్యాకేజ్ అందిద్దేమో అని చంద్రబాబు గారి ప్యాకేజీ తీసుకొని ప్యాకేజ్ ఇవ్వడు కదా తప్పు టీ ఇచ్చి పంపించేశాడు. మనం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే నాకు ప్యాకేజ్ ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడిని ఒప్పుకొని ఇవాళ 5వ ముఖ్యమంత్రి 4వ ముఖ్యమంత్రి ఈయన దగ్గర ప్యాకేజీ తీసుకొని మళ్ళీ నెల రోజులు బట్టి మళ్ళీ బయలుమొదలు పెట్టి ఏమని రాజమండ్రి నుంచి కోపక్క దూరంలో పోలవరం ప్రాజెక్టు ఉంది కదా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడా దాని అవినీతి గురించి ఎందుకు మాట్లాడా దాంట్లో నీకు ఉడుపులు అందింది నీకు ఉడుపులు అందితే ఏం మాట్లాడవు. పోలవరం అనేది ఈ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు కదా ఏ రోజైనా పోలవరం గురించి మాట్లాడావా పోలవరంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడావా పోలవరం ప్రాజెక్టు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుందో మాట్లాడావా పోలవరం పూర్తి కావాల్సిన ట్రైన్లో పూర్తి కాలేదు దాని గురించి మాట్లాడావా ఎందుకు మాట్లాడవా అందరికీ నుంచి ప్యాకేజీ అందుకుందండి ప్యాకేజీ అందితే మాట్లాడదు ప్యాకేజీ అందితే ఏదైనా మాట్లాడతాడు మేధావుల నీ మేధావుతనం ఏంటో రా నాతో మాట్లాడు నేనేం రాసుకొని రాను చూసుకొని మాట్లాడినా జనాల అభిప్రాయాలే మీద నేను ఇంత మాట్లాడతా. ఇవాళ రాష్ట్రంలో ఎలా ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డికి వండవల్లి అనిల్ కుమార్కి వడాలు రాణి లాంటి వాళ్ళకి అత్యంత రాబిసిషన్ చెప్పాలి ఇది పిచ్చి పొరకాస్ట్కి ఎక్కిపోయింది కొత్త కలిసి ఉంటే ఈ కలిసి మన లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే మాటల్లో తప్పకుండా ప్యాకేజీ అందినట్టే మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిజమైంది బుడ్డా నేను చెప్పాను కదా విజయసాయి రెడ్డి కంటే 1000 రెట్లు రావాలి కాబట్టి విజయసాయి రెడ్డి గురించి పక్కన పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎక్కువ దాన్ని వస్తే ఆమె కావాలి చెప్పు దీనికి సమాధానం చెప్పు. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు ఇంటికి వెళ్ళాక నీ భార్య అన్నం పెట్టిందా గడ్డి పెట్టిందా చంద్రబాబు గారి అన్న మీరు ఏదో వాళ్ళ అధికారం ఉంది ఎవరు పడతాను రాపేయచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో బాగాలేదని మేము అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆ పిలుపు పొందాలా మనం.